నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ రామాంజనేయులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్తో కాసేపు మనం ముచ్చటిద్దాం. అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా ఆయన నిలబడినటువంటి నేపథ్యం ఏంటి, ఆయన జయం ఏంటి, ఆ పత్తిపాడు నియోజకవర్గానికి ఆయన చేయదలుచుకున్న మంచి ఏంటి అన్నటువంటి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామాంజనేయులు గారు. నమస్తే రాజేంద్ర గారు, మరి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా నమస్కారాలు. యా, అండ్ కమింగ్ టు ద డిబేట్, రామాంజనేయులు గారు, తెలుగుదేశం పార్టీలో మానవ వనరుల అభివృద్ధి వర్గ విభాగానికి చైర్మన్గా మీరున్నారు. హెచ్ఆర్డీ అనగానే మీ పేరుతో పాటు సహాయ పేరు కూడా, మీ శిష్యుడిగా, మీతోటి సహచరుడిగా ఆయన పేరు, మీ పేరు చాలా ప్రాధాన్యత కూడినటువంటిది మీ పార్టీలో. మీ ఇద్దరి పాత్ర ఎలా, అసలు మీ ప్రయాణం బిగిన్ అయింది? నమస్కారం రాజేంద్ర గారు. నమస్తే అండి. మంచి ప్రశ్న అడిగారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను, నేను అక్కడే పార్టీలో పనిచేస్తూ ఉన్నాను, సో ఆయన ఏం చేశారంటే హెచ్ఆర్డి చైర్మన్గా నన్ను నియమించారు. ఓకే. నాతో పాటు సాహెబ్ని, సాహెబ్ గారిని కూడా మెంబర్గా వేశారు. ఆయన్ని హెడ్ క్వార్టర్లోనే పనిచేయమని చెప్పడంతో మరి ఆయనతో పాటు మరొక 4 మెంబర్స్ కూడా హెచ్ఆర్డిలో ఉన్నారు. ఓకే. అయితే డైలీ దైనందిన కార్యక్రమాల్లో సాహెబ్ గారి దగ్గర ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది, కాబట్టి మా ఇద్దరు ప్రయాణం అలా జరిగింది. ఓకే. ఇక్కడ హెచ్ఆర్డి చైర్మన్ అన్నది చాలా ముఖ్యమైనటువంటి భూమిక ఉన్నటువంటిది పొలిటికల్ పార్టీస్లో. అందులో తెలుగుదేశం పార్టీలో 70 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం సైన్యం ఉంది, మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో అదేవిధంగా పొలిటికల్ పార్టీలో 40 సంవత్సరాలు సుశక్తితులైనటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ శిక్షణలు ఇవ్వడం అనేటువంటిది, ఇది కొత్త పార్టీ అయితే మనం చెప్పింది వింటారు, కానీ ఇది 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీ. మినిస్టర్లుగా, మరి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది ఒక రకంగా బాబు గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆయన ఇచ్చినటువంటి ఇన్పుట్స్ మాకు బాగా ఉపయోగపడ్డాయి. సో దాని ద్వారా మేము హెచ్ఆర్డి చైర్మన్గా ఆ కార్యక్రమాలన్నీ కూడా శిక్షణలు ఇవ్వడంలో అయితేనేమి, మరి మానవ వనరులు అభివృద్ధి చేయడంలో అయితేనేమి, డిఫరెంట్ క్యాడర్ని సృష్టించడంలో అయితేనేమి, బాబు గారి ఆలోచనలు మేము ఇంప్లిమెంట్ చేశామన్నటువంటి తృప్తి అయితే మాకు. ఎస్, రామాంజనేయులు గారు, చైర్మన్గా మీరు తీసుకున్నటువంటి బాధ్యత చాలా ప్రధానమైంది. రెండోది, మీ నేపథ్యం గమనించినప్పుడు మీరు కలెక్టర్గా, అలాగే పంచాయతీరాజ్ శాఖకు కమిషనర్గా మీరు చేసినటువంటి సేవ మూలాన మీకు వచ్చినటువంటి గౌరవం, గుర్తింపు, మీరు పెంచుకున్నటువంటి నమ్మకం, ఆఫ్కోర్స్ ఇవాళ రాజకీయాల్లో కూడా రాదగినటువంటి ఒక నాయకుడిగా మిమ్మల్ని భావించి పత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేయమని సలహా ఇచ్చి ప్రోత్సహించారా చంద్రబాబు గారు? తప్పకుండా అండి. ఎందుకంటే ఆయన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో నేను, అంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో వివిధ హోదాల్లో నేను ఆయన దగ్గర పనిచేశాను. ఓకే. ముఖ్యంగా లేబర్ కమిషనర్గా పనిచేసినప్పుడు చంద్రన్న బీమా, అట్లాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా పనిచేసినప్పుడు సిమెంట్ రోడ్లు, ఇలాంటివి అనేక కార్యక్రమాల్లో నా యొక్క ప్రతిభ అనేటువంటిది ఆయన గుర్తించారు. ఓకే. గుర్తించే ఆయన నన్ను హెచ్ఆర్డి చైర్మన్గా నియమించుకున్నారు. తర్వాత కూడా రాజకీయాల్లో ముఖ్యంగా కీలకమైనటువంటి పత్తిపాడు నియోజకవర్గాన్ని నాకు అప్పగించడం అన్నటువంటిది మాత్రం నా అదృష్టంగా భావిస్తాను రాజేంద్ర గారు. ఎస్, రామాంజనేయులు గారు, ఒకటి హెచ్ఆర్డి చైర్మన్ బాధ్యత చిన్నది కాదు, అలాగే పత్తిపాడు నియోజకవర్గం అంటే అనేకమైనటువంటి సమస్యలు మీరు పరిష్కరించవలసినవి, అలాగే మీరు ఎదుర్కోవలసినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి నియోజకవర్గం అది. మిమ్మల్ని ఆయన ప్రోత్సహించటము, అక్కడ పైగా ఇట్స్ నాట్ ఏ సింపుల్ టాస్క్ రామాంజనేయులు గారు. ఎలా ఉంది పత్తిపాడు నియోజకవర్గంలో సమస్యలు గమనించినప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఎలా ఉంది? మీరు పర్ఫెక్ట్గా అనలైజ్ చేశారు రాజేంద్ర గారు. ఎందుకంటే పత్తిపాడు నియోజకవర్గం పూర్తిగా
రైతాంగంతో, రైతు కూలీలతో, కౌలు రైతులతో కూడినటువంటి వ్యవస్థ. ఇక్కడ రైతులకు అనాదిగా వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే గుంటూరు ఛానల్ పొడిగింపు, అదేవిధంగా నల్లమాడు వాగు ముంపుకు గురి కాకుండా వాళ్ళ పంటను రక్షించుకునేటటువంటి విషయాల్లో రైతులకి అనాదిగా కోరికలున్నాయి. ఆ కోరికలను మన్నించి చంద్రబాబు నాయుడు గారు 2016-17 ప్రాంతంలో ఆ రెండు ప్రాజెక్టులు కూడా మంజూరు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ అని చెప్పి వాటిని ఆపేశారు. దానివల్ల రైతులకి చివరి ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు, నంబర్ వన్. తర్వాత పంటకు సరైన టైంలో నీళ్లు అందవు. దీంతో పాటు ఇక్కడ నల్లమడ బాగ్ అనేటువంటిది ఎప్పుడో నీళ్లు సరిగ్గా, అంటే వరదలు డిసెంబర్లో వస్తాయి, అయితే ఇక్కడ పంటలు వీళ్ళు లేటుగా వేయడం. పట్టుసీమ ఉండి, పట్టుసీమ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే జూన్ చివరిని కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ నీళ్లు ఇచ్చేవాళ్ళు, కాబట్టి పంట నవంబర్లోనే వచ్చేది. కానీ ఈ పట్టుసీమను మన జగన్మోహన్ రెడ్డి గారు మూలన పడేయడంతో ఈరోజు నీళ్లు ఇవ్వడం అనేది లేట్ అవ్వడం వల్ల డిసెంబర్లో వరదలు వచ్చి కంటిన్యూగా 2 సంవత్సరాలు కూడా పంట నష్టం జరిగింది. రైతులు చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. కానీ వ్యవసాయ కూలీలకి తగినటువంటి జీవనాధారం, అలాగే అక్కడ అభివృద్ధి చూయించగలిగే పరిస్థితి ఉందంటారా? ఎంత కష్టపడితే మీరు ఒక ప్రణాళిక రూపొందించుకుంటే ఆ ప్రణాళికను ఎగ్జిక్యూట్ చేయడంలో, మీకు ఆఫీసర్గా అనుభవం ఉంది కాబట్టి అఫ్కోర్స్ ఇవాళ పొలిటీషియన్గా కొంచెం మీరు మిగతా వాళ్ళకంటే భిన్నంగా కొంచెం సక్సెస్ఫుల్గా తీసుకెళ్లగలరేమో అన్నటువంటి నమ్మకం ప్రజల్లో కలుగుతుందా రామాంజనేయులు గారు? తప్పకుండా రాజేంద్ర గారు, ఎందుకంటే అక్కడ పూర్తిగా, అంటే నేను కలెక్టర్గా పనిచేసినప్పుడు కూడా 2 సంవత్సరాలు ఆ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. మళ్ళీ ఇప్పుడు 8 నెలలుగా ఆ ప్రాంతంలో ప్రతి గ్రామము తిరుగుతున్నాను, ప్రతి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాను. కాబట్టి అక్కడ బేసికల్గా కౌలు వ్యవస్థ ఉంది. కౌలు వ్యవస్థలో మేము తెలుగుదేశం పాలనలో 15 లక్షల మంది కౌలు రైతులు గుర్తిస్తే వైసీపీ పాలనలో అది 40,000 పడిపోయింది. అంటే మరి గుంటూరులో పోల్చుకుంటే ఏ 100లోనూ కౌలు రైతులు ఉన్నారని చెప్పడం ఆశాస్పదం. కాబట్టి కౌలు రైతులకి, రైతుకి అనుసంధానం చేయాల్సినటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. దాన్నే మేము సూపర్ సిక్స్లో ఒక కార్యక్రమం కింద తీసుకున్నాం, అన్నదాత కింద. అంటే అన్నదాత అంటే కేవలం రైతే కాదు, కౌలు రైతు కూడా అన్నదాత కింద పరిగణించి 20,000 ఆర్థిక సాయం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రైతుకి, కౌలు రైతుకి ప్రభుత్వమే ఒక బంధాన్ని ఏర్పాటు చేసింది. తప్పకుండా కౌలు రైతు వ్యవస్థ బలపడుతుంది. ఓకే. అలాగే అక్కడ ఎస్సీ ఎస్టీలు బీసీలే కాకుండా ఓసీలు కూడా చాలామంది ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితి గమనిస్తున్నాం. ఎమ్ ఐ రైట్ రామాంజనేయులు గారు? ఎస్. ఎందుకంటే మీరు అన్నది కరెక్టు, ఉన్నత వర్గాల్లో కూడా కొంతమంది ఎన్ఆర్ఐలుగా వెళ్ళినటువంటి కుటుంబాలు బాగున్నాయి, కానీ మిగిలిన కుటుంబాలు ఏదో కౌలుకి ఇచ్చినటువంటి రైతులు చాలా వరకు గుంటూరుకి షిఫ్ట్ అయిపోయి ఆ కౌలుతోనే బతుకుతుండడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే పంటలు సరిగ్గా నీళ్లు అందక లేదా ముంపుకు గురయ్యడం వల్ల కౌలు కూడా సరిగ్గా టయానికి రాకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పెంచిన ధరలు, వేసిన పన్నులు, ఉపాధి లేకపోవడం, వెరసి కుటుంబాలన్నీ కూడా ఆర్థికమైనటువంటి అప్పుల ఊబిలో ఇరుక్కొని పోయాయి. మీరు అన్నది అక్షరాల నిజం. అలాగే మరొక విషయం, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చేసిన తప్పులేంటి, మీరు చేయబోయే దిద్దుబాటు ఏంటి? ఇక్కడ అసలు ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఉందన్నటువంటి విషయం ప్రజలు మర్చిపోయారండి. వాస్తవానికి చెప్పాలంటే ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ అభివృద్ధి కార్యక్రమము చేయలేదు. ఒకవేళ ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమం చేసి ఉండి ఉంటే ఇక్కడే పోటీ చేసి ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళారంటే దాని అర్థం ఇక్కడ ఏ అభివృద్ధి జరగలేదు, స్పష్టంగా కనబడుతుంది. సిమెంట్ రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో వేశారు, ఎల్ఈడి బల్బులు తెలుగుదేశం ప్రభుత్వంలో వేశారు, ఇండ్లు తెలుగుదేశం ప్రభుత్వంలోనే కట్టించారు, మరి చెరువులకు మరమ్మతులు తెలుగుదేశం పాలనలోనే జరిగినాయి.
కాలువల పొడికలు తెలుగుదేశం పాలనలోనే చేశారు. కాబట్టి ఏ కార్యక్రమం జరగలేదన్నది ప్రజలకు స్పష్టమైంది. అందులో ఆమె కూడా చేయగలిగినటువంటిది ఏమీ చేయలేని పరిస్థితి పూర్తిగా అసక్తితో ఏర్పడింది. ఫర్ దట్ మ్యాటర్ ఏ ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు వాళ్ళ దారులు వాళ్ళు వెతుక్కున్నారు. అక్కడక్కడ భూముల విషయంలోనూ, మట్టి తవ్వకాల్లోనూ, తర్వాత కొన్ని అంటే వాళ్ళ సంపాదనలో వాళ్ళు మునిగిపోయారు తప్ప ప్రజల యొక్క అభివృద్ధిని గురించి వాళ్ళు ఆలోచించిందైతే ఎక్కడ దాఖలు లేవు. మొదటిగా మీ భాషకు మీ సంస్కారానికి నమస్కరించాలనిపిస్తోంది రామాంజనేయులు గారు. ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ ఆయన అవినీతి గురించే మీరు ఎత్తి చూపిస్తూ ఎమ్మెల్యే గారు అన్నారు చూడండి. ఇట్ ఇండికేట్స్ యువర్ కల్చర్, ఇట్ ఇండికేట్స్ యువర్ మెచ్యూరిటీ, ఇట్ ఇండికేట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ ద సొసైటీ. మాట్లాడేప్పుడు భాషలో కనీస మాత్రం తొందరపాటు లేనటువంటి ఒక రాజకీయ నాయకుడిని చూస్తున్నానన్నటువంటి నమ్మకం నాకు రావటం కొంచెం ఆ నియోజకవర్గ ప్రజల అదృష్టమేమో మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం అనిపిస్తుంది. వాట్ యు సే? చాలా సంతోషంగా ఉంది రాజేంద్ర గారు, మీలాంటి సీనియర్ జర్నలిస్టు హృదయాన్ని నేను ఆకర్షించినందుకు నా పూర్వజన సుకృతంగా భావిస్తాను. సాధ్యమైనంత వరకు మీరు ఎవరిని పొగడరు, నేను గమనిస్తూ ఉంటాను మీ ఇంటర్వ్యూలు కూడా. అయితే మీరు మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. అయితే మీరు అన్నది అక్షరాల నిజం. గ్రామాల్లో కూడా నేను ఏ మాట్లాడినా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతాడు, వ్యక్తిగత దూషణలు ఉండవు, ఏదైనా మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం ఉంటుంది అన్నటువంటి విషయం ప్రజలు మాట్లాడుతున్నారు అన్నది మాత్రం సత్యం రాజేంద్ర గారు. ఎస్ రామాంజనేయులు గారు, నిజంగా ఇప్పుడు ఈ లైవ్ డిబేట్లో ఈ రాష్ట్ర ప్రజలను అలాగే మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలను కూడా ఒక బాధ్యత కలిగిన జర్నలిస్ట్గా నేను ఒకే ఒక అభ్యర్థన చేస్తున్నా. ఇవాళ రాజకీయాల్లోకి విద్యాధికులు రావాలి, అలాగే బాధ్యత కలిగినటువంటి సంస్కారమైనటువంటి మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు పీస్ఫుల్గా కంఫర్టబుల్గా మీరు ఇవాళ ఇంట్లో కూర్చొని మీ శేష జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ తత్వం ఉన్నది చూడండి, ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన ఉంటుంది చూడండి, కూర్చొనివ్వదు. మీ సుఖాన్ని మీరు చూసుకొనివ్వదు, ప్రజల కోసం చూడాలి అన్నటువంటి ఆరాటం మీ ఐఏఎస్ ఆఫీసర్గా మిమ్మల్ని గమనించా నేను. అట్ ద సేమ్ టైం ఇవాళ పొలిటీషియన్గా చూస్తున్నా రామాంజనేయులు గారు, మొట్టమొదటిగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. వైసీపీ చేసినటువంటి పుకార్లు విన్నప్పుడు, అలాగే ఒక ఆఫీసర్గా ఉన్న మీరు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ ఆరోపణలు, ఈ అబద్ధాలు, ఇవన్నీ ఈ బురద జల్లటం మీకు ఎలా అనిపించింది? రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నామన్నటువంటి ఆలోచన ఏమైనా కలిగిందా? రాజేంద్ర గారు, ఇక్కడ నాకు చంద్రబాబు నాయుడు గారితో దాదాపుగా 30 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయన పాలన చూశాను. ఆయన పాలనలో ఒక విషయం ఏంటంటే ఆయన పర్సనల్ లైఫ్కి ఎక్కువగా విలువ ఇవ్వరు, పబ్లిక్ లైఫ్కి, అంటే పబ్లిక్ని బాగు చేయాలి, ప్రజల్ని బాగు చూడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, యువత బాగుపడాలి, మహిళలు బాగుపడాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన విధానాలు నాకు నచ్చాయి. తర్వాత నేను ఉద్యోగిగా ఉన్నప్పుడు కూడా చంద్రన్న బీమా విషయంలో మేము ఏదైనా ఒక సలహా ఇస్తే ఆ సలహాను వెంటనే ఆయన పరిగణనలోకి తీసుకొని దాన్ని రూపకల్పన చేసే విషయంలో మాకు సలహాలు ఇచ్చేవారు. అంటే ఈజ్ మోర్ రిసెప్టివ్. ఆ చంద్రబాబు నాయుడు గారిలో నాకు నచ్చిన గొప్ప గుణం ఏంటంటే ఆయన ఓటు రాజకీయం చేయరు, అభివృద్ధి రాజకీయమే చేస్తారు. కాబట్టి ఆయన ఏదైనా ఆయనతో పనిచేసేటప్పుడు మాకున్న స్వేచ్ఛ కానీ, అట్ సేమ్ టైం ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనలో మాకు ఎప్పుడు కూడా ఆయన వెన్నంటి ఉన్నారు, సూచనలు ఇస్తూ ముందుకు నడిపించారు. అలాగే రామాంజనేయులు గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను చూశాను మిమ్మల్ని మెచ్చుకోవడం, నేను గమనించాను మీ బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్గా ఆయన మిమ్మల్ని గౌరవించటం. వైఎస్ఆర్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీకేమనిపిస్తోంది? ఇవాళ ఒక కంపారిజన్ చేసుకుంటే ఆయన కొడుకుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే ఆయన తండ్రి కూడా మీకు పరిచయం. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
వెస్ట్ గోదావరిలో జాయింట్ కలెక్టర్గా కొల్లేరు ప్రక్షాళన చేసేటప్పుడు నాకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. అలాగే డీసీ కమర్షియల్ ట్యాక్స్ వైజాగ్లో పనిచేసేటప్పుడు కూడా రెట్టింపు ఆదాయం చేసే విషయంలో కూడా మాకు స్వేచ్ఛ ఇచ్చాడు, ఎక్కడ మాకు అడ్డంకులు లేవు. నిజామాబాద్ కలెక్టర్ చేసినప్పుడు కూడా ఎంటైర్ స్టేట్లో కంబైన్డ్ స్టేట్లో జలయజ్ఞంలో గుప్తా అల్లిసాగర్ ప్రాజెక్టులు మొట్టమొదట నేనే పూర్తి చేశాను. అది ఆయన బహిరంగంగానే ప్రకటించి ఈయన ఇంత ధైర్యంగా చేశాడు కాబట్టి ఈయన రెండవ జిల్లా కలెక్టర్గా వేస్తామని కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం అనేది నేను మర్చిపోలేనటువంటి విషయము. కాబట్టి ఆయన వేరు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి వేరు. కానివ్వండి, ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే అవకాశం నాకు రాలేదు. కానీ మా కొలీగ్ చెప్తున్నారు ఈయన ఎవరి మాట వినడు, ఆయనకు నచ్చిందే చేయమంటాడు, దానివల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయన్నటువంటిది చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. ఓకే, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ మీద దాడి చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు అభ్యర్థించినా సరే, మీరు వాస్తవాన్ని వాళ్ళ ముందు పెట్టినా సరే, ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కనీసం మీ బాధను పట్టించుకోలేదు అన్నటువంటి సమాచారం ప్రజల్లోకి వెళ్ళింది. మరి పత్తిపాడు నియోజకవర్గంలో మీరు ఇలాంటి నాయకులను ఫేస్ చేసేటటువంటి దానికి ఏదైనా ప్రణాళిక పెట్టుకున్నారా? ఈ దాడులు భరించగలరా? తప్పకుండా రాజేంద్ర గారు, ఎందుకంటే ఇక్కడ వైసీపీ పాలనలో మనం చూస్తున్నాము. మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఇసుక రేటును ప్రశ్నించినందుకు మనకు ఒక అబ్బాయికి గుండె కొట్టించారు వరప్రసాద్కి. ఇలాంటివి చూసిన తర్వాత మొన్న నేను ఇక్కడ వాలంటీర్ సర్వీస్ని ఎలక్షన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించకూడదని ప్రశ్నించినందుకు నా కారు మీద దాడి చేశారు. వాళ్లే దాడి చేసి మళ్ళీ వాళ్లే కౌంటర్ కేసు వేశారు. అయితే నేను అవన్నీ వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ ఫేక్ వీడియోలని మేము ఎస్పీ గారికి అందరికి కూడా సమర్పించడం జరిగింది. కాబట్టి వైసీపీ చేస్తున్నటువంటి దాష్టికం ఏదైతే ఉందో అది ఎంతకాలం సాగదు. వాళ్ళు అనుకోవచ్చు దౌర్జన్యాలతో వ్యవస్థను నడపచ్చని, అది ప్రజాస్వామ్యంలో నిలబడదు రాజేంద్ర గారు. ఓకే, ఫైన్. ఒక రీడింగ్ ఉంది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటించిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, అలాగే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు అన్నటువంటి ఒక వాదన మీద మీకున్న అభిప్రాయం ఏంటి? ఇక్కడ నేనైతే అభిప్రాయాలతో ఏకీభవించను, ఎందుకంటే నేను దళిత వాడల్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఓకే, వాళ్ళు ఈరోజు మౌనంగా ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి విధానాల మీద వాళ్ళు ఏ రకంగా కూడా అభిప్రాయాన్ని అంగీకారాన్ని వ్యక్తపరచడం లేదు. ఎందుకంటే వాళ్ళకున్న 27 స్కీములు రద్దయ్యాయి రాజేంద్ర గారు. ఒక్కటి, మనం ఇన్నోవా కారుని ఇచ్చి యజమాని చేస్తే ఈయన ఇన్నోవా కారు ఇవ్వకుండా మీరు డ్రైవర్గా ఉండండి నేను 10,000 ఇస్తానంటున్నాడు. ఈ ఎంతవరకు సబబు చెప్పండి. ఆ రోజు భూమి ఒక కార్యక్రమం ఎకరమో కొలిచి రైతు కూలీగా ఉన్నటువంటి దళితుని మనం రైతుగా మారిస్తే ఈరోజు ఆ పథకం లేదు. అట్లాగే విదేశ విద్యలో 15 లక్షలు ఖర్చు పెట్టి దళితులు కూడా అమెరికాకు వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే ఆ కార్యక్రమం లేదు. అంటే ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు, కేవలము వాళ్ళకున్న ప్రియారిటీలు లేవు. ఈ సంక్షేమం కూడా ఈయన చెప్తున్న సంక్షేమము కంప్లీట్గా మోసకారి సంక్షేమం. దీని మీద నేను హెచ్ఆర్డీ చైర్మన్గా రీసెర్చ్ చేశాను. ప్రతి కార్యక్రమంలో ఆయన ఎన్ని స్కీములు ఎగరగొట్టాడో నేను చెప్పగలను. ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడిలో ఆ ఇంట్లో ఉన్న 3 పిల్లలకో 4 పిల్లలకో స్కాలర్షిప్లు ఉండేవి, అవి ఇవ్వడం లేదు. ఆడపిల్ల బడికి వస్తే సైకిల్ ఇచ్చేవాళ్ళము, అది లేదు. ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ఉండేది, అది లేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో 40,000 ప్రభుత్వమే ఖర్చు పెట్టి చదివించేవాళ్ళు, అది లేదు. కోచింగ్ సెంటర్లు లేవు, స్టడీ సర్కిల్స్ లేవు, విదేశ విద్య లేదు. ఇవన్నీ తీసేసి అమ్మఒడి అంటే ఈ అమ్మఒడి కూడా 3 పిల్లలున్న తల్లి ఒక్క పిల్లవాడికి ఇస్తే 2 పిల్లలు ఏం చేయాలి? కాబట్టి ఈరోజు ఆయన చెప్పే సంక్షేమం ఎక్కడ నిలబడదు. ఎవరిని ఒక అమ్మఒడిలో ఒక్క పిల్లవాడికైనా ఒక డిక్షనరీ కొని ఇవ్వలేనటువంటి పరిస్థితి తల్లులకు ఉందన్నది వాస్తవం. ఎస్,
ఈ నేపథ్యమైనా మోసకారి సంక్షేమం అలాగే సంక్షేమం కాదు వంచన అని బుక్లెట్ రాయడానికి కారణమైంది? ఎంత సమయం పట్టింది ఈ స్టడీకి రామాంజనేయులు గారు? అంటే దాదాపుగా అంటే నాకు ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్లో అంటే అడ్మినిస్ట్రేషన్గా నాకున్న నాలెడ్జ్ ఉంది కాబట్టి దాదాపు 58 డిపార్ట్మెంట్ల మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి గతంలో ఉన్నటువంటి స్కీముల మీద నాకు అవగాహన ఉంది. దట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 128 స్కీముల్లో కేంద్రం ఎంత డబ్బులు ఇస్తుంది, రాష్ట్రం ఎంత వాటా ఇస్తుంది అన్న దాని మీద కూడా పూర్తి అవగాహన ఉంది కాబట్టి నాకు ఒక 6 నెలలు పట్టింది. 6 నెలల్లో పూర్తిగా ప్రక్షాళన చేసి బుక్లెట్ వేసి ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ఈరోజు వైసీపీ పాలన పట్ల ప్రజలు, ముఖ్యంగా పేదలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది వైసీపీ. ఎస్, నాకు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పండి. ఇవాళ నవరత్నాల పేరుతో అలాగే మేనిఫెస్టో కూడా నిన్న ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి సంక్షేమం పూర్తిగా బూటకమని మీరు చెప్పదలుచుకున్నారా? ఎస్, ఎందుకంటే మీరు ఒక పెన్షన్ తీసుకోండి రాజేంద్ర గారు, ఇప్పుడు 2,22,20,000 కోట్ల బడ్జెట్ డెఫినెట్గా 3,20,000 కోట్లకి వెళుతుంది. ఆ 100,000 కోట్ల బడ్జెట్ పెరిగినటువంటి ఈ రాష్ట్రంలో మనం ఇచ్చిన పెన్షన్ ఎంత పెంచాడు చెప్పండి? ఆయన 3 సంవత్సరాలు పెన్షన్ పెంచలే, 2028కి 250 ఇస్తాను అంటున్నాడు. మరొక సంవత్సరంలో 250 అంటే 500 పెంచాడు. మరి చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ని 2,000 చేశాడు, ఆ 2,000 ఇప్పుడు 4,000 చేస్తానంటున్నాడు. మరి అదేవిధంగా డిజేబుల్డ్కి, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి చంద్రబాబు నాయుడు గారు 3,000 ఇస్తే ఈయన 1 రూపాయి కూడా పెంచలే, ఇప్పుడు దాన్ని 6,000 చేస్తున్నాము. కాబట్టి ఏదైనా సంక్షేమం ఇవ్వాలంటే అది చంద్రన్నతోనే సాధ్యమండి. మనము 120 పథకాలు పెట్టాము రాజేంద్ర గారు, సంక్షేమంలో 120 పథకాలు పెట్టాము అన్ని వర్గాల వాళ్ళకి, మైనారిటీలకి, కాపులకి, ఇతర వర్గాల్లో ఉన్న పేదలకి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇన్ని పథకాలు ఈరోజు ఎక్కడా లేవు. సప్లాన్ లేదు, కార్పొరేషన్లు లేవు, ఇవన్నీ లేకుండా సంక్షేమం ఎలా అవుతుందండి? కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు ఉన్నట్టున్నాయి కదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి. యాభై ఆరు కార్పొరేషన్లు పేపర్ మీద ఉన్నాయి, అసలు దాని చైర్మన్లు ఎవరో, అసలు మినిస్టర్లే ఈ రాష్ట్రంలో ఎవరు అనేది మర్చిపోయారు. ఇక కార్పొరేషన్ చైర్మన్లు ఎవరండి? వాళ్ళకి అసలు కనీసం కుర్చీ లేదు, వాళ్ళు వాడే కారుకి డీజిల్ లేదు, పూర్తిగా వాళ్ళు కూడా వదిలేశారు. ఎవరికి ఎవరికి తెలియవు ఆ 56 కార్పొరేషన్లు ఎక్కడున్నాయో, ఏ వర్గానికి కూడా తెలియవు. మరొక ప్రశ్న చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, ప్రాథమికమైంది ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మీరు చేసినటువంటి అధ్యయనం, దాని మీద మీరు పిహెచ్డి తీసుకోవడం, దాన్ని అభినందిస్తూ రామాంజనేయులు గారు, ఇవాళ ఎస్సీ ఎస్టీల జీవన విధానం మెరుగుపడాలి అని అంటే ఏం చేస్తే రాజకీయంగా మెరుగుపడుతుంది అన్నది మీ దగ్గర నుంచి తెలుసుకోదలుచుకున్నా. ఎస్, రాజేంద్ర గారు చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాలుగా అంటే నేను ఎంకామ్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఎంఫిల్ చేశా, సోషో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ వీకర్ సెక్షన్స్. ఆ తర్వాత మళ్ళా పిహెచ్డి 6 సంవత్సరాలు పట్టింది. మొత్తం మీద నా 9-8 సంవత్సరాల స్టడీస్లో, రీసెర్చ్లో, విశ్లేషణలో పూర్తిగా వీకర్ సెక్షన్స్ని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలని, మైనార్టీలని, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదల్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి దాని మీద డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో నేను స్టడీ చేశా. ఏదైనా పేదలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళు 10 మందికి ఉపాధి కల్పించే పరిస్థితిని ఇచ్చినప్పుడు మాత్రమే, అంటే దాన్నే మనము ఎంపవర్మెంట్ అంటాం, సాధికారత అంటాం. ఆ సాధికారత ఉన్నటువంటి సంక్షేమాన్ని మనం అందించినప్పుడు మాత్రమే ఈ వర్గాలన్నీ బాగుపడతాయి శాశ్వతంగా. అందుకే ఆనాడు నుంచి కూడా భూమి కొనుగోలు కానీ, వాహనాలు కొనుగోలు కానీ, బోర్లు వేయించడం కానీ, భూమి సదును చేయడం కానీ, బావులు తవ్వించడం కానీ, ఇంజన్లు ఇవ్వడం కానీ, ఆస్తులు ఇచ్చారు తప్ప నగదు పంపిణీ ద్వారా
సంక్షేమం వస్తుంది అనేది మాత్రం బూటకం. ఇది నా రీసెర్చ్లో తేల్చా. ఎందుకంటే నగదు ఇవ్వడం ద్వారా బలహీన వర్గాల వారికి ఎప్పటి అవసరాలు అప్పుడు ఉంటాయి. ఈరోజు అమ్మఒడి ఇచ్చారు, నాన్నబుడ్డికి వెళుతుంది. చేయూత ఇచ్చారు, ఎక్కడికి వెళ్తుంది? ఖర్చులకు వెళ్తుంది. పెరిగిన దుబారా ఖర్చులకు వెళ్ళిపోతుంది. ఎక్కడ ఒక్క రూపాయి మిగలడం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను డిఆర్డిఏ పీడీ ఉన్నప్పుడు ఇంజన్ కొనియాలంటే డబ్బులు ఇవ్వకుండా ఇంజన్ తీసుకెళ్ళి అక్కడ బావి మీద మోటార్కి ఫిట్ చేసి వచ్చాం. ఫోర్ చేసి పంచనామా కూడా చేసి వాళ్ళనందరిని ఒప్పించి తీసుకొచ్చాం. ఎందుకంటే చాలామంది బలహీన వర్గాల వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజన్ ఇస్తే ఇంజన్ కూడా షాపులోని ఇచ్చే డబ్బులు తెచ్చుకుంటారు. కాబట్టి అలా కాకుండా ఆ ఇంజన్ని ఫీల్డ్ వరకు తీసుకెళ్ళి గ్రామస్తుల మధ్య దాన్ని ఫిట్ చేసి వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేశాం. ఇది మనం ఆలోచించాలి. ఎద్దులు ఉన్న వాళ్ళకి బళ్ళు ఇచ్చాం, బండ్లు ఉన్న వాళ్ళకి ఎద్దులు ఇచ్చాం, బావులున్న వాళ్ళకి మోటార్లు ఇచ్చాం. ఇలాగా ఒక కన్వర్జెన్స్ ద్వారా అభివృద్ధి జరగాలన్నది ఉంది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము. చంద్రబాబు నాయుడు P4 ఫార్ములా తీసుకొచ్చారు. ఈ ప్రజలు, పబ్లిక్ మరి ప్రభుత్వము పార్ట్నర్షిప్లో ఖచ్చితంగా మాకున్న నా నియోజకవర్గం వరకు రాజేంద్ర గారు, మాకు ఎన్ఆర్ఐలు ఉన్నారు, దాదాపుగా 2000 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఇప్పటికే 1000 మందిని ప్లాట్ఫామ్లో తీసుకున్నాము. మాకు అదృష్టవశాత్తు మా ఎంపీ గారు కూడా ఒక ఎంటర్ప్రెనర్గా ఎదిగిన వ్యక్తి వచ్చారు. ఖచ్చితంగా పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి యువతను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయగలిగేటటువంటి ఒక ప్రణాళిక నా దగ్గర ఉంది. దాన్ని చేసి చూపించి రాజకీయం అంటే ఇలా ఉంటుంది, ఒక విజ్ఞానవంతుణ్ణి, ఒక పరిపాలన తెలిసిన వాడిని తీసుకొస్తే, ప్రజాసేవ చేయాలనే తలంపున్న వాడిని తీసుకొస్తే ఎలా ఉంటుందో రాజకీయం చూపించబోతున్నాను రాజేంద్ర గారు, మీ అందరి ఆశీస్సులతో. ఆల్ ది బెస్ట్ రామాంజనేయులు గారు. అలాగే మీ మీదుంచి నేను నమ్మకం, మిమ్మల్ని అభ్యర్థిగా ఆయన ప్రపోజ్ చేసి ప్రోత్సహించటం, రేపు రాబోయే క్యాబినెట్లో మీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి రావాలని ఆశిస్తూ అభినందిస్తూ నమస్తే రామాంజనేయులు గారు.